కృష్ణంబ ఉగ్ర రూపంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కిబిక్కిమడ్డు కాలం గడుపుతున్నారు. ప్రకాశం బ్యారేజీకి రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా దాదాపు 6 లక్షల క్యూసెక్ల నీరు ప్రకాశం బ్యారేజీకి రావడంతో అధికారులు వచ్చి నీటిని వచ్చినట్టు కిందకి దిగువకు విడుదల చేస్తుండటంతో కృష్ణానది పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి దాదాపు రామలింగేశ్వర నగర్ వరకు కూడా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు చేతికందిన సామాన్లు పట్టుకుని కట్ట మీదకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రకాశం బ్యారేజీకి ప్రస్తుతం మనం ఏరియల్ వ్యూ చూడవచ్చు. ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు విడుదల అవుతున్న నీరును మనం విజువల్స్ లో చూడవచ్చు. దాదాపు 6 లక్షల క్యూసెక్ల వాటర్ ని అధికారులు అయితే దిగువకు విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం మనం తారక రామానగర్ కృష్ణంగ ప్రాంతంలో ఉన్నాము. దాదాపు ఇళ్లలోకి నీరు చేరడంతో జనాలు ఇళ్లకు తాళాలు వేసి చేతికందిన సామాను తీసుకొని కట్ట మీదకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు దాదాపు ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 5 సార్లు ప్రకాశం బ్యారేజీకి వరద రావడంతో 5 సార్లు కూడా ప్రజలు లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు కరోనా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన వరద బాధితులెవరూ పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపని పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి సామాన్లు తీసుకొని కట్ట మీదకి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 5 సార్లు ప్రకాశం బ్యారేజీకి వరద వచ్చిన 5 సార్లు కూడా ఇదే పరిస్థితి నెలకొందని చెప్పి బాధితులు అయితే వాపోతున్నారు. మరొక పక్క ఈ రిటైనింగ్ వాళ్ళకి సంబంధించి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము రిటైనింగ్ వాళ్ళు నిర్మిస్తాము, దానికి సంబంధించి నిధులు కూడా విడుదల చేశామంటూ కూడా వైసీపీ నేతలు విజయవాడలో భారీ ఎత్తున ర్యాలీలు అయితే చేపట్టడం జరిగింది. ర్యాలీలు ఊరేగింపులు నిర్వహించారు, కానీ రిటైనింగ్ వాళ్ళ నిర్మాణం అంగుళం కూడా స్టార్ట్ అవ్వలేదని చెప్పి బాధితులు అయితే వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 5 సార్లు కృష్ణానదికి వరద వచ్చింది, 5 సార్లు కూడా మేము చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పి బాధితులు వాపోతున్నారు. ప్రస్తుతం అంతా కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పనమ్మా, 5 సార్లు వరద వచ్చింది కృష్ణా బ్యారేజీకి, ఎలా ఉంది మీ పరిస్థితి? మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. జగన్ గారు ముఖ్యమంత్రి గారు వాళ్ళంటే కట్టగట్టేస్తానన్నారు. ఇంతవరకు ఆజాపాజా ఏమీ లేదు, ఒక టాపీ సిమెంట్ కూడా వేసి కట్టించిన పరిస్థితి ఉంది. ఆయన మాట్లాడితే టీవీలో ఛానల్లో చూస్తున్నాం అన్నింటిలో. మేము ప్రజలకు చాలా మేలు చేస్తున్నాం, ఓటేయిన వాళ్ళకి కూడా చాలా సాయం చేస్తాం అంటున్నాడు. మాకు మాత్రం మాకు ఏ రకంగా కూడా 5 పైసలు సాయం చేయలేదు, మేము నష్టపోయి ఉన్నాము. ఈ కరోనా దెబ్బ వల్ల మేము ఎటు వెళ్ళి ఉండలేకపోతున్నాం. ఇళ్లలో కూడా అసలు తెచ్చుకుంటే తిన్నట్టు లేకపోతే లేదు. అది కూడా ఇంటికో మనిషి జ్వరం వచ్చి నీళ్ళల్లో తడిసి రోగిష్ఠులు అయ్యి మాకు ఆయాసం అవుతుంది. రోగిష్ఠులు అయ్యి అలా ఉండిపోయామండి ఇళ్లలోనే. పిల్లలతోని ముసలోళ్ళతోని పెద్దవాళ్ళతోని చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ముఖ్యమంత్రి గారు మరి ఎందుకు మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నాడో మాకు అర్థమైతే కావట్లేదు. మేము ఓటు వేసాం కాబట్టి అంత పర్ఫెక్ట్గా అడుగుతున్నాం. మాకు ఓటు అయ్యింది అక్కలారా చెల్లెళ్ళారా అన్నయ్యారా అన్నాడు. ఓటు వేసిందాక అక్కలు అయిపోయాం, ఇప్పుడేమో గుంజిగాళ్ళు అయిపోయాం. ఆ రకంగా తిట్టేసి కొట్టేసి టీవీలో అన్ని రకాలుగా చూస్తున్నాం. అమరావతి రాజధాని కావాలని అడుగుతుంటే ప్రజలందరం, అమరావతి ఎందుకని మీరు అమరావతి రాజధాని ఎందుకు చేయట్లేదు, మేమందరం కావాలనే అనుకుందాం. రైతులందరూ ఇచ్చిన వాళ్ళు అందరూ చచ్చిపోయినా మీకు ఇష్టమేనా? మీరు ముఖ్యమంత్రి పదవీలు కొంటుండాలా? మీరు మీకు ముఖ్యమంత్రి పదవి కావాలి కానీ మా రైతులకు మాత్రం ఏం సాయం చేయరు. మీరు రైతులకు సాయం చేస్తున్నా సాయం చేస్తున్నారు, ఏం సాయం చేస్తున్నారు మీరు? రైతులు ఎంతమంది చచ్చిపోయారు అమరావతి ఉద్యమంలో? మొత్తం బాధితులు అయితే ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. మేము రిటైనింగ్ వాళ్ళు నిర్మిస్తామని ఎన్నికల్లో హామీ వచ్చి బట్టి మేము వైసీపీకి ఓటేయడం జరిగింది. ఆకుతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. దాదాపు 17 నెలలు అవుతుంది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇప్పటివరకు రిటైనింగ్ వాళ్ళకి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాదాపు అయితే విజయవాడలో ర్యాలీలు సభలు పెట్టి ఓదర కొట్టారు తప్ప రిటైనింగ్ వాళ్ళ నిర్మాణానికి చర్యలు తీసుకోలేదు. మరొకవైపు నమ్మించి ఓట్లేశారు, అమరావతి రాజధాని
నిర్మాణానికి కావాలనే మేము కోరుకుంటున్నాము. అమరావతిలో రైతులు చనిపోతున్నా సరే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి మహిళలు అయితే క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా కృష్ణా బ్యారేజ్కి సంబంధించి ఇప్పటికీ రెండో ప్రమాద హెచ్చరికను అయితే అధికారులు జారీ చేయడం జరిగింది. ఇప్పటివరకు 600,000 క్యూసెక్ల వాటరు బ్యారేజ్కి దిగు విడుదల చేయడంతో ఈ కృష్ణలంక కానీ రామలింగేశ్వర నగర్ కానీ అలాగే తారక రామానగర్ భూపేష్ గుప్తా నగర్ ఇవి ఏరియాలు అయితే ఎవరినైతున్నా లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు సామాన్లు పట్టుకొని ఒడ్డుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు 5 సార్లు వరద వచ్చింది, 5 సార్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డాము. ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సహాయం కూడా అందలేదు అని చెప్పి బాధితులు ఆపోతున్నారు. మేము ఒక్కటే ప్రభుత్వాన్ని కోరుతున్నాము, ఈ రిటైనింగ్ వాళ్ళ నిర్మాణాన్ని పూర్తి చేయండి. ఎన్నికల్లో మీరు హామీ ఇచ్చారు కాబట్టి హామీ ప్రకారం ఈ రిటైనింగ్ వాళ్ళ నిర్మాణాన్ని పూర్తి చేస్తే మాకు వరద నుంచి ఇబ్బంది ఉండదని చెప్పి ప్రజలైతే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా కృష్ణా బ్యారేజీ వరదతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు చేతికందిన సామాన్లతో కట్ట మీదకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్తుంది. అయితే కరోనా నేపథ్యంలో ఒక పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు కూడా కొంత వరద బాధితులు కొంత ఆసక్తి చూపిన పరిస్థితి నెలకొంది. ఇదే కొన్న పరిస్థితి. కెమెరామెన్ రవితో శ్రీనివాస్, టీ5 విజయవాడ.